తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారం కలిగిన మా ప్రభు, ఈ దిన వర్తమానం ద్వారా నీ ప్రజలను సంధించి తద్వారా మాకు ఈ దినము కావలసిన వర్తమానమును అందించి నీ ప్రజలకు నీ వాక్యాహారమును విరిచి వడ్డించండి ప్రభు. వినుచున్న వారందరి హృదయంలో నీ కార్యము జరుగునట్లు సంపూర్ణ సహాయము దయచేయమని యేసయ్య నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృపయు సమాధానము కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన ప్రభు అనాది కాలములో ఎలీషా ద్వారా జరిగించినటువంటి
కొన్ని విషయాలను ఈ దిన వాక్యం ద్వారా ధ్యానం చేద్దాం. రెండవ రాజుల గ్రంథం 2:22 ధ్యానం చేద్దాం. అప్పుడు వారు వెరికో పట్టణమునకు సమీపమున వెళ్ళినప్పుడు ఎలీషా పట్టణమున్న అంతటా ఆ పట్టణపు వారు ఆ చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అప్పుడతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దానిని తీసుకొని రాగా అతడు ఆ నీళ్ళ ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. ప్రవక్త నోట ఉంచిన దేవుని మాట. ఆనాడు దేవుని ప్రవక్త అయిన ఏలియాను అనుసరించిన ఎలీషా రెండంతల ఆత్మ పొందినవాడై ఎలీషా నోట దేవుని మాటలు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించే కార్యాలు. తన సేవకుడైన ఎలీషా నోట యెహోవా మాట కనుక ఆ పట్టణపు వారు చెప్తున్న మాటలు, దైవజనుడా ఈ పట్టణము రమ్యమైనదే కానీ నీళ్లు మంచివి కావు. ఈ దినాల్లో కూడా ఎక్కడ చూసినా నీళ్లు మారిపోవడం గత 10 ఏళ్ళుగా బాగా మార్పు వచ్చేసాయి. ఎక్కడ చూసినా మంచి నీళ్ళు కొదువ, నీళ్ళు సరిలేనప్పుడు భూమి కూడా ఫలించుట నిస్సారమైపోతుంది. అంతేకాదు ఆ చేదు విషభరితమైన నీళ్లను త్రాగుట ద్వారా మనుషులకు అనేక బాధలు అనారోగ్యము నీటి ద్వారానే జరుగుతుంది. అయితే ఆ దినాన ఎలీషాకు ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసి దాన్ని నా యొద్దకు తీసుకొని రండి. ఈ దినాన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే పట్టణము చూసినప్పుడు రమ్యమైనదే కానీ దీని యొక్క ఊటలు నీళ్ళు చెదిరిపోయినవి, పాడైపోయినవి, మంచివి కావు. ఈ దినాల్లో చాలామందిని చూస్తున్నప్పుడు మనిషి మంచోడేనండి, కానీ అతని మాటలు మాత్రం మంచివి కావు. పైకి బాగానే కనిపిస్తాడండి, కానీ అతను మీకు కనిపించినంతగా అతని ఆంతర్యం, అతని వ్యక్తిగత జీవితం అలా లేదని చెప్పేవారు లేకపోలేదు. మనుషులు బాగానే ఉన్నారు, మనుషుల నోటి నుండి వచ్చే మాటలే బాధకరంగా ఉన్నాయి. ఈ మాటలు రావడానికి గల కారణం ఏంటంటే హృదయము చెడిపోయి ఉన్నది. హృదయము చెడిపోయిన దాన్ని బట్టి మాటలు కూడా చెడిపోయిన మాటలు, అవిధేయకరమైన మాటలు హృదయంలో నుంచి బయలుదేరుతున్నాయి. మనుషులు బాగానే ఉన్నారు, ఈనాడు ఎక్కడ చూసినా వాళ్ళు ఏ పని చేస్తున్నప్పుడు కానీ కొందరి భాష వ్యత్యాసంగా ఉంటుంది. కారణం ఏంటంటే చేదు మాటలు వారి నోట రావటం మనం చాలాసార్లు గమనించవచ్చు. కారణం ఏంటంటే వారికి ఎందుకు ఆ చేదు మాటలు వస్తున్నాయంటే హృదయము చెడిపోయినప్పుడు, చెడిపోయిన హృదయములో నుంచి మంచి మాటలు రావండి. గనుకనే దైవజనుడా ఈ పట్టణము రమ్యమైనదే కానీ నీళ్లు చెడిపోయి ఉన్నవి. అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు దైవజనుడు చెప్పిన మాట, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను. నీళ్లను ఫిల్టర్ చేసి బాగు చేయవచ్చునేమో కానీ మనిషి హృదయాన్ని బాగు చేయగలిగిన వారెవరు? మనుషుని యొక్క ఆలోచనలు బాగు చేయగలవారెవరు? మనుషుని బాగు చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. మనిషి హృదయము బాగైనప్పుడే
మనిషి హృదయము సమాధానకరంగా ఉన్నప్పుడే, మనిషి హృదయములో దోషారోపణ చేయనప్పుడే, మనుషుని హృదయము కళంకము లేనిదిగా ఉన్నప్పుడే మనుషులు మాట్లాడే మాటలు కూడా యోగ్యమైన మాటలు మాట్లాడగలుగుతారు. దేవుని సంఘమా, ఈనాడు మనుషులకు ఎలా కనిపిస్తున్నావు? ఇదిగో ఈ యొక్క పట్టణమును గూర్చి ప్రజలు చెప్తున్న సాక్ష్యం, దైవజనుడా, ఈ పట్టణము రమ్యమైనదే కానీ నీళ్లు మంచివి కావు. ఈనాడు పట్టణాలు వర్ధిల్లుతున్నాయని సంతోషపడాలి? పట్టణాల్లో దోషభరితమైనవి, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గత, దుష్టత్వం దానితో పాటు వర్ధిల్లుతున్నప్పుడు పట్టణం మంచిదే? పట్టణం యొక్క పరిస్థితి చూసినప్పుడు, పట్టణంలో జరుగుతున్నటువంటి ఆ విషయాలను చూసినప్పుడు బాధ కలిగించే విషయాలు ఎన్నో ఆ పట్టణంలో. మన దేశం బాగవ్వటం మంచిదే, అది రమ్యమైనదిగా కనిపించడం మంచిదే, కానీ ఆ చోట నివసించే మనుషుల హృదయాలు దుర్మార్గతతోనూ దుష్టత్వంతోనూ నిండి ఉంటే అది చేదు నీళ్ళు అవుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చేదు నీళ్ళు ఎవరు త్రాగలేరు. ఉదాహరణకు మనం చూస్తున్నటువంటి నీటిని ఉప్పు నీళ్లు కానీ చేదు నీళ్లు కానీ కలకలు కలిగినటువంటి నీళ్లు కానీ త్రాగలేరు. ఆ నీటి పరిస్థితిని చూసినప్పుడు తాగడానికి ఎవరు ఇష్టపడరు. కనుక దైవజనుడికి ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు నా యొద్దకు క్రొత్త పాత్ర ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా ఆ క్రొత్త పాత్రలో ఉప్పు వేశాను. ఉప్పు సారవంతమైనది, శ్రేష్టమైనది, కొన్నిటిని బాగు చేసేది ఉప్పు. ఈ దినాల్లో మనం చేసుకుంటున్నటువంటి ఆహారంలో కానివ్వండి, వంట కార్యక్రమాల్లో కానివ్వండి, ఉప్పు వేయకపోతే మనం ఏ ఆహారం భోజనం చేయలేం. ఉప్పు వేసినప్పుడే ఆ జబ్బు విరిగి ఆహారం తినుటకు అనుకూలమవుతుంది. అలాగే వాక్యమనే ఉప్పు ఈ మానవ హృదయములో వేయకపోతే మానవ హృదయము చెడిపోయి ఉన్నది, మానవ హృదయము దోషారోపణతో నిండి ఉన్నది, మానవుని యొక్క హృదయమంతా కళంకంతో నిండి ఉన్నది. కలుషితమైన లోకములో మానవ హృదయము కలుషితమై లోపల నుండి, అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, దుష్టత్వము, ఇవన్నీ కొన్ని చెడ్డ కార్యక్రమాలన్నీ మనుషుని తలంపుల్లో నుండి, హృదయంలో నుండి, నోటిలో నుండి బయటకు వచ్చినందువలన ఈ మనుషుని హృదయము ఇలా ఉందా అని కొందరిని మనం చూసినప్పుడు పరిశీలించుకోవచ్చు. దేవుని జనాంగమా, నీ హృదయములో క్రీస్తు ఉంటే, దేవుని వాక్యం ఉంటే ఆ వాక్యం నిన్ను పవిత్రపరుస్తుంది. గనుక దైవజనుడు చెప్పాడు, ఆ క్రొత్త పాత్రలో మార్పు చెందిన హృదయము నీకుంటే, మార్పు చెందిన హృదయములో దేవుని వాక్యము నీ హృదయములో ఉన్నప్పుడే నీ జీవితం పవిత్రముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పవిత్ర వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడే అది బాగవుతుంది. కానీ ఏమాత్రము మరి దేని చేతనో మనుషుడు బాగవ్వలేడు. అందుకనే సర్వసృష్టికి దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. ఈ వాక్యము ఎవరి హృదయంలో ప్రవేశిస్తుందో, ఎవరి జీవితంలో అంగీకరించబడుతుందో వారి జీవితాన్ని పవిత్రపరిచి, విషాన్ని విరిచి, చేదును విరిచి, మంచి అనుభవాన్ని, ఒక మంచి అనుభవానికి మనిషి రావాలంటే వాక్యమని ఉప్పు వేయక తప్పదు. వాక్యము నాకు అవసరం లేదు, వాక్యము నేను వినలేను, వాక్యము నా హృదయంలో లేదంటే ఆ హృదయంలో నుంచి మంచి రాలేదు. కనుక హృదయ సింహాసనమునందు వాక్యమైన దేవుడు నిలిచి ఉన్నప్పుడే నీ తలంపులు, నీ ఆలోచనలు బాగవుతాయి.
కనుక నువ్వు బాగుపడాలి అంటే దేవుని సన్నిధానమునకు వెళ్ళాలి. నూతన హృదయముగా నీ హృదయాన్ని మార్చుకోవాలి. నీలో ఉన్న కల్మషం అంతటిని తొలగించుకోవాలి. వాక్యమును విని విడిచిపెట్టుట కాదు, కానీ వాక్యము వినిన తర్వాత నీ హృదయంలోకి దేవుని వాక్యాన్ని ఆహ్వానించి అంగీకరించినప్పుడే నీ హృదయ స్థితి బాగుపడుతుంది. సహోదరుడా, ఎంతకాలము దేవునికి నీ హృదయం ఇవ్వక నిన్ను నీవే పాడు చేసుకుంటావు? దేవుని వాక్యము ఎందుకు ఇలా ప్రకటించబడుతుందంటే నిన్ను బాగు చేయడానికి వాక్యం అనే ఉప్పు వేయాలి. కనుక ఎప్పుడు ఉప్పు వేసిన వెంటనే విషము విరిగి మధురమాయెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. మనం ఎప్పుడు మంచివారం అవుతాము? దేవుని వాక్యమనే ఉప్పును మన హృదయంలో వేయబడిన నాడే. దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉన్ననాడే. ఏదో కొంచెం వాక్యం ఉంటే సరిపోదండి. సమృద్ధి అయిన దేవుని వాక్యం నీ హృదయంలో నివసించాలి. అప్పుడే యవనస్తుడివైతే నీ యవనకాల కోరికలకు నువ్వు దూరంగా ఉండగలవు. నీ జీవితాన్ని పవిత్రపరిచేది దేవుని వాక్యమే. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సహాయకుడా, ఆది నుండి నీ ప్రజలకు దర్శనమిచ్చి మాట్లాడుచున్న గొప్ప దేవ, నేటి మాకందరికి నీ గొప్ప దర్శనమిచ్చి నీ స్వప్నం ద్వారా నీ దర్శనం ద్వారా మా హృదయ స్థితిగతులను పరిశీలించుకొనుచు అయా నీ మేలును నీ మహిమను గ్రహించుకునే జ్ఞానాత్మను నాకును మాకును ప్రతి ఒక్కరికి దయచేయమని రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని కృపయు కటాక్షము మీకును కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ బిడ్డలు సహోదరి జ్యోతి అప్పడాల కంపెనీలో పనిచేస్తూ ఉండగా చాలా శ్రమ పడే బిడ్డలు. వీరి శ్రమను చూసినప్పుడు ఒకనొక దినమున సహోదరికి చెప్పడం జరిగిందమ్మా, నీవిప్పుడు శ్రమ పడుతున్నావు వేరొక చోట, దేవుడు స్వయంగా మీకే ఒక కంపెనీ పెట్టుకునే అవకాశాన్ని దేవుడు కల్పించబోతున్నాడు కొద్ది దినాల్లో అని ప్రభు వాగ్దానం తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి పనికి వెళ్ళడం లేదు, కానీ వీరి దగ్గరికే 10 మంది పనికి వచ్చి చేసే స్థితికి ఒక కంపెనీ పెట్టుకుని ఆ అప్పడాల కంపెనీ ముందుకు నడిపించడానికి యేసయ్య ఎంతో సహాయం చేస్తున్నారు. ఆ సమయంలో దైవ సేవకులు అనగా నన్ను ఎప్పుడు సహోదరు అన్నయ్య అని పిలుస్తుంది. అన్నయ్య, ఆ సందర్భంలో మీరు మాకు తెలియకపోయినట్లయితే మేమేమయ్యి ఉండేవారేమో అని సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఆమె దుఃఖాన్ని ఆమె యొక్క బాధంతో ఈ సాక్ష్యాన్ని చెప్పలేకపోతుందని చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక మంచి స్థితిలో ఉంచి వారి కుటుంబాన్ని కట్టి తల్లి కుటుంబాన్ని సహోదరి కుటుంబాన్ని ఆశ్చర్యకరమైన స్థితిలోకి నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి రమా సాక్ష్యం చెప్తున్నారు, గుంటూరు నుంచి వచ్చారు. ప్రభువు అన్నయ్య ద్వారా బయలుపరిచిన ప్రతి మాట మా జీవితాల్లో నెరవేర్చి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారు. ఈ సహోదరికి ఒక దురాత్మ పట్టి, ఆ పట్టిన దురాత్మ ఏంటో తెలియదు, కానీ తెలియక హాస్పిటల్కి వెళితే వీరికైన ఖర్చు దాదాపుగా 1 వారంలోనే 50,000 ఖర్చు అయింది. చాలా కష్టపడి బిడ్డరు. అయితే ప్రార్థన చేయించుకోవడానికి ఆమె దైవ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆమె బలహీనత నుండి విడుదల పొందారు. స్తోత్ర. అప్పుడు వీరి తల్లిదండ్రులకు ఆశ్చర్యం కలిగింది. ఇన్ని రోజులుగా ఈ దురాత్మతో నలిగిపోతుంది, దురాత్మ సంగతి మనకు తెలీదు, హాస్పిటల్ హాస్పిటల్ అని వెళ్ళాము, ఇంత ఖర్చు పెట్టాం,
తీరా చూస్తే ఈమెలో ఉన్నది ఒక బలమైన దురాత్మని తెలుసుకొని, ఈ ఈమెలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత వీరి తల్లిదండ్రులు కూడా ప్రభువుని ఆశ్రయించి దైవ సన్నిధికి నడుస్తున్నారు. గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం, గట్టిగా హల్లెలూయా. సహోదరుడు సాక్ష్యం చెప్తున్నాడు, సహోదరుని యొక్క భార్య దైవ సన్నిధానానికి వచ్చిందంట. అయితే ఇతను బెంగళూరులో ఏదో వర్క్ చేయిస్తాడట, కానీ వారి తల్లిదండ్రులకు కూడా తెలియని ఒక విషయం ఏంటంటే ఇతనికి తాగే సిగరెట్లు తాగడం కొన్ని అలవాట్లు ఉండేవి, కానీ తల్లిదండ్రుల దృష్టిలో మాత్రం ఏ అలవాటు లేవు అన్నట్లుగా ఉండేవాడు. అయితే ఒకరోజు సహోదరుడు స్వార్థరాజు వెళ్ళి చెప్పి దైవస్థానికి తీసుకురావడం జరిగిందంట. వచ్చిన తర్వాత నేను మార్చుకున్నా, నా మనసును దేవుడు మార్చేశాడు, నేను ఇప్పుడు ఆ దురలవాట్లకు దూరంగా ఉన్నాను. అంతేకాదు గత సంవత్సరం క్రొత్త సంవత్సరంలో నేను బాప్తీసం పొందాను, ఈరోజు నా మనసులో చాలా నెమ్మది ఆదరణ ఉంది, ఇంత అద్భుత కార్యాన్ని చేసిన దేవునికి నేనేమి ఇవ్వలేను అంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనిషి మారు మనసు పొందిన సహోదరుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదా, హల్లెలూయా. గత సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఈ పాపం దైవస్థానం తీసుకొని వచ్చారు. అయితే ఈ పాప కళ్ళు అలాగా తాలేసి ఒక పిడిసులాగా వచ్చేసి పాప పిడికిలు బిగించేసి అలాగ తేలిపోయి వెంటనే తల్లి ఏడ్చుకుంటూ హోల్ నైట్ ప్రేయర్లు అంటే బయటికి వెళ్తుంది. వెంటనే ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉండేదో దైవ సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించాను. ఆశ్చర్యంగా నాకు స్వస్థత నా బిడ్డకు జరిగిందని సహోదరి సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. మేలు చేసిన దేవునికి మహిమ కలుగునగాక. గట్టిగా ఈ సహోదరి దయామని తెలియజేస్తున్నారు. మీరు ఒక ప్రయాణంలో వెళుతుండగా ఆ కంటికి ఏదో జరిగింది, వెంటనే కంటికి ఒక ఇన్ఫెక్షన్ లాగా వచ్చి ఆ కన్ను అంతా బాగా ఇబ్బంది కలిగించిన పరిస్థితి. అయితే దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేసి కంటి చూపు రాదని డాక్టర్లు మొదట చెప్పారు. ప్రార్థన చేయించిన యేసు రక్తం ఆ కంటి మీద రాయటం జరిగింది. కంటి చూపు లేదు రాదన్న ఆ కంటికి దేవుడు అద్భుతమైన దృష్టిని కలుగజేశాడని సాక్ష్యం.